లక్ష్మి సత్య మామిడాల అరుణ ఉన్నాయి మొరపల్లి నరసింగపూర్ పక్కషెట్టి లక్ష్మి మంచి భోజనం మంచి చదువు కూడా ఇప్పించాం. అంతకుముందు ఆయాల కంటే 1000 రూపాయలు జీతం ఉండే. మనం పల్లెటూరు అంగన్వాడీ దోలుతాం పిల్లగాళ్ళని, వాళ్ళేం చూస్తారు 1000 రూపాయల మీనకే తిండి పెడు పిల్లగాళ్ళు, అది 6000 రూపాయలు జీతం చేశాం. అంగన్వాడీ వర్కర్లందరూ అంతకుముందు వాళ్ళని అడుగురు, వర్కర్లు అంటే కూలీలందరూ, కానీ వాళ్ళకి టీచర్ అని పేరు పెట్టండి సార్. ఎందుకు ఈ పిల్లగాళ్ళను బడికి దోలితే వాడింత చదువు చెప్పాలి. అందుకే ఇప్పుడు అంగన్వాడీ పోగానే దానికి అన్ని కనబడతాయి, 1, 2, 3 ఇల్లు ABCD కనబడతాయి. అంటే పిల్లగాళ్ళకు ఎట్లయితే పెద్దోళ్ళ పిల్లగాళ్ళు కొంచెం పెరగగానే ఆడుకుంటూ పాడుకుంటూ ప్రైవేట్ పనులు ఉంటాయి, ఆడెట్లుండదో ఇక్కడ ఉండాలనే కార్యక్రమాన్ని చెప్పండి. ఇప్పుడైతే కొత్త ఉద్యోగాలు ఇచ్చినోళ్ళకైతే అంగన్వాడీ ఆయా కూడా 10వ తరగతి కంపల్సరీ చేసారు, 10వ తరగతి. ఎందుకంటే పిల్లలకు మంచిగా విద్యా బుద్ధులు నేర్పాలి, చదువుకుంటారు అయితేనే ఆరోగ్యం గురించి అన్ని పట్టించుకుంటారు. అడేగా మళ్ళీ సర్కార్ పడలేకపోతే సన్నబియ్యం అక్కడ గురుకుల పాఠశాలల్లో బీసీలు కాని ఎస్సీలు కాని మైనార్టీలు కాని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లగాళ్ళు కొద్ది హై స్కూల్ పోతే ఆడపిల్లలు పెరిగితే ఆడపిల్లలు పెద్దలు అయితే వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి దానికి ఆడపిల్ల పెద్దగా అయితే ఏం అవసరం ఉంటాయో మీకు తెలుసు. ఆడ సంరక్షణ ఆ పిల్లల సంరక్షణ కోసం కిట్లు ఇస్తా ఉంటారు స్కూళ్ళలో మనకు, అవన్నీ పౌడర్స్ కలిపితే మిగతాయని. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే పెళ్ళైన పడికెళ్ళు మళ్ళా పిల్లలు చదువుకున్న తర్వాత చదువు చదువుక మళ్ళీ దగ్గరికి వచ్చే వరకు మళ్ళా పెళ్ళి ఆడపిల్లలు. ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నది. కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఇక్కడ చేతులు చూసుకోలే, అసలు ఈ ఒక్క పథకమే దేశంలో ఎక్కడ లేదు. అటువంటిది ఒక ఇన్ని కార్యక్రమాలు ఇవాళ పెళ్ళైనకు మూల పెడితే పెళ్ళైనాక గర్భవతి అయినప్పుడు ఆరోగ్య లక్ష్మి, గర్భవతి అయినాక ప్రసూతి కోసం సర్కారు డాక్టర్లు, ప్రసూతి అయినాక మళ్ళీ అంగన్వాడీలో పోయినాం, అంగన్వాడీలో అయినాక మళ్ళీ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఆడికల్ పిల్లలకు మళ్ళీ కాలేజీలో, కాలేజీలో అయినాక మళ్ళీ లగ్నం దాకా 18 ఏళ్ళు నీడ దాకా లగ్నం కావుతుంది. 18 ఏళ్ళు లోపల లగ్నం చేస్తే ఏమి ఇచ్చేది జైలు పంపుతారు, ఎందుకంటే పిల్లగాళ్ళు పెరగా. దాంతో కూడా చిన్న పిల్లల వివాహాలు ఆగిపోయింది. ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మీరు అక్క చెల్లెల లోపాలు ఉన్నారు మీకు తెలుసు. ఇంట్లో మన పెద్ద మనుషులు ఉంటారు 75 రూపాయలు 200 పింఛన్ ఇస్తారు, ఏమి ఇంట్లోకి తగలకపోదు. నువ్వు భోజనం పెట్టు, నువ్వు కాసం పోయి అంటే నువ్వు కాసం పోయి, వాళ్ళు పోతలేదంటే నేను పోయా. ఇలా లోన్ పోసే లేదు, 2000 ఆలే మనకి 200 రూపాయలు ఇచ్చి బజ్జీలు కొట్టుకొని బిస్కెట్ కొట్టుకోనని నీ మనవాళ్ళు మనవాళ్ళకి పెట్టేకాడికి వచ్చారు. అదే విధంగా ఇంటి మీద ఆడబిడ్డలు ఉంటే వాళ్ళకి 2000 రూపాయలు పెంచు, వికలాంగులు ఉంటే 3000 రూపాయలు పెంచు. ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు లేవు. ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అంతకుముందు మీరు రైతు కుటుంబాలకు వచ్చారు, తెలంగాణ కరెంట్ పోతే మా పెద్దలు దొరికి వేసుకొని సైకిల్ వేసుకుని టార్చ్ లైట్ పడుతుంది, అడేవు మీరు ఇంటి కాడ బిక్కు బిక్కు వాడుతూ ఈడ కరెంట్ పోతే ఏ దొంగలు పడుతుంది. ఇవాళ 24 గంటల కరెంట్ ఇవాళ చెప్పుకుంటా పోతే గుడ్డ యాభై మాకు ఇంకో విమర్శించే అవసరం లేదు. ఇంతకుముందు వచ్చి వాళ్ళంతా కైతక్కడ నిలబడ్డం, ఇక వచ్చే పోయి చెప్తున్నారు కేటీఆర్ దగ్గర దొరకపోలేదు. ఇప్పుడు మాకు ఇంకో విమర్శించవద్దు, మేము చెప్పచ్చు మనం చేసేయి మన ప్రభుత్వం చేసేయి అని చెప్పుకుంటే సార్. మీరందరూ ఆవాలు అక్కలు ఆడబిడ్డలు ఉన్నారు, ఇవాళ ఇది ఒక ఆడబిడ్డ కట్నం లెక్క, ఒక తండ్రి బిడ్డ కట్నం ఇస్తున్నట్టు, లేదా మీ పెద్ద మనసు ఉంటే మీ అన్న కట్నం పంపినట్టు, పిల్లలుంటే ఒక బిడ్డకి ఇచ్చినట్టు, ఇవాళ ఇంకా చిన్న పిల్లలుంటే ఒక మనవరాలు పెట్టినట్టు మన కేసీఆర్ సార్ ఇస్తున్న లక్షలు డబ్బా. ఒక
అన్నా రాకి కడితే 500 రూపాయలు 1000 రూపాయలు నుంచి డ్రెస్ పెడితే మళ్ళీ రాకి దాకా మర్చిపోరు. మా అన్న డ్రెస్ పెట్టిండు డ్రెస్ పెట్టిండు అందరు చెప్పుకుంటారు. అట్లాంటి ఆడబిడ్డలు మీరు, మరి అటువంటిది 100,000 రూపాయలు కష్టకాలంలో ఒక పెళ్లి చేసే సందర్భంలో ఇవాళ ఇచ్చిన కేసీఆర్ మీరు వాళ్ళని మర్చిపోతారా? మీరే చెప్పాలి కేసీఆర్ గారిని మీరు మర్చిపోతారా? యాక్ కూర్చుకుంటారా? నేను యాక్ కూర్చుకుంటా అంటూ నేను యాక్ కూర్చుకుంటా గతి మీ భాష గతి అందరు ఒకసారి సపోర్ట్తో థ్యాంక్స్ చేస్తారు. అక్కడ ఒకసారి గట్టి కొట్టు గట్టిగా చాలా సంతోషం. చప్పట్ల ద్వారా మీరు గుర్తుంచుకుంటారు అని చెప్పినందుకు, మరిగా వారి జెండా పట్టుకుని గులాబ్ జెండా వేసుకుని తిరుగుతున్నాం మేము. ఇవాళ మీ అమ్మాయితో గెలిచిన మేము ఇదే ధైర్యంతో ఇంకా పనిచేస్తాం, మన ప్రాంత అభివృద్ధికి పనిచేస్తాం అని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం పుణ్య కార్యక్రమం మా చేతుల మీద జరిగే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై.